వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని అది గుండెపోటుకు దారితీసే అవకాశాన్ని సూచిస్తుందని విశ్వభారతి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హితేష్ రెడ్డి చెప్పారు లో లక్ష్మమ్మకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామని ప్రస్తుతం బీపీ తక్కువగా ఉన్నందున అది సాధారణ స్థితికి వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ప్రస్తుతం ఆమెకు ఐసీయులో చికిత్స కొనసాగుతోందని మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని హితేష్ ప్రకటించారు తల్లి లక్ష్మమ్మకు ఐసీయులో చికిత్స కొనసాగుతుండగా ఆయన ఆసుపత్రిలోనే ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అవినాష్ కాగా ఏపీ సీఎంఓ నుంచి వచ్చిన సూచన మేరకు అవినాష్ రెడ్డి తల్లిని విశ్వభారతి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు వాస్తవానికి మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించాలని అనుకున్నా కూడా సీఎంఓ సూచన డాక్టర్ హితేష్ రెడ్డికి ఉన్న స్నేహం బంధుత్వం కారణంగా లక్ష్మమ్మను విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు ఇక అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ జిల్లా పార్టీ నాయకులు అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు భారీ సంఖ్యలో జనం వస్తుండటంతో పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరోవైపు పోలీసులు హాస్పిటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల బంధువులను సైతం లోపలికి అనుమతించడం లేదు దీంతో కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్